Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ తెలివే తెలివి అసలు లెక్క ఇదే. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలివే తెలివిగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు తెలిసినంత బాగా మరెవరికి తెలియదని చెబుతున్నారు. నెలల తరబడి నలుగుతున్న కొత్త జిల్లాల విషయాన్ని అనూహ్యంగా తెర మీదకు తీసుకురావడం ద్వారా ఆయన అందరినీ విస్మయానికి గురి చేశారు. సాధారణంగా ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాల్ని మీడియా ముందుగా పసిగడుతుంది, కానీ కొత్త జిల్లాల విషయంలో మాత్రం అలాంటి అవకాశం ఇవ్వలేదు. ఆన్లైన్లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనిని ప్రస్తావించడం, చర్చించడం, ఆ వెంటనే నిర్ణయం తీసుకోవడం, గంటల వ్యవధిలోనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడం చూస్తే అన్నీ పక్కాగా ప్లానింగ్ ప్రకారమే జరిగిందన్న మాట వినిపిస్తోంది. ఇక కొత్త జిల్లాల నోటిఫికేషన్తో ఇప్పటి వరకు రాష్ట్రంలో హాట్ టాపిక్గా ఉన్న రెండు ఇష్యూస్ డైవర్ట్ అయ్యాయనే చెప్పాలి. కొత్త జిల్లాల ప్రకటనకు ముందు వరకు ఏపీలో హాట్ టాపిక్గా నడిచింది ప్రభుత్వ ఉద్యోగుల కొత్త జీతాలు సమ్మె ప్రకటన. రెండవ అంశం మంత్రి కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్ సెంటర్లో జరిగిన క్యాష్నో వ్యవహారం. కొత్త జిల్లాల ప్రకటనతో ఈ రెండు అంశాలకు ప్రాధాన్యత తగ్గిపోవడం, కొత్త జిల్లాలకు సంబంధించిన అభ్యంతరాలు ఆనందాలతో రాష్ట్రంలోని రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇదంతా చూసిన వారు ఉద్యోగుల సమ్మె ప్రకటన గండాన్ని సీఎం జగన్ ఎలా అధిగమిస్తారన్న సందేహం ఉండేది. ఏదైనా ఇష్యూ రగులుకొని అది పెద్దది అయ్యే సమయానికి అనూహ్య ప్రకటనతో వేరే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చే టాలెంట్ సీఎం జగన్లో ఎక్కువే అన్న విషయం తాజాగా మరోసారి నిరూపణ అయిందని చెబుతున్నారు. కొన్ని నెలలుగా నలుగుతున్న కొత్త జిల్లాల ఇష్యూను ఫలానా సమయంలో ఉంటుందన్న విషయంపై ఎప్పుడూ క్లారిటీ ఇచ్చేవారు కాదు. ఏది ఏమైనా కొత్త జిల్లాల ప్రకటన గురుచూసి వదిలిన బాణంలా దూసుకెళ్లిందని సీఎం జగన్ కోరుకున్నట్లే ఈ విషయం మీదనే ఇప్పుడు చర్చ మొత్తం సాగుతోందని చెబుతున్నారు. ఇప్పటి వరకు హాట్ టాపిక్గా మారిన ఏపీ ఉద్యోగుల సమ్మె, మంత్రి కొడాలి నాని క్యాష్నో ఎపిసోడ్ మళ్ళీ ఎప్పుడు తెర మీదకు వస్తాయన్నది ప్రశ్నగా మారింది.